ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హోషే 2:15. కఠినమైన శ్రమలోను మరియు అంతులేని ఆనందంలోను దేవుని వదలని వాడు జీవితంలో ఎప్పుడూ దేవుణ్ణి విడిచిపెట్టడు. శ్రమ మంచికేనని నిరీక్షిస్తున్న ఆశీర్వాదానికి ద్వారమని గుర్తించుము. యవ్వన కాలంలోను కుటుంబ జీవనంలోను వచ్చే భావోద్వేగాలు మంచికేనని గుర్తించి అటువంటి సమయాల్లో దేవుణ్ణి విడవక దేవుణ్ణి ఇష్టపడుతూ దేవుని నుండి శక్తిని పొందుకుంటూ వయస్సుకు తగిన బాధ్యతలను నిర్వహిస్తూ దేవునికి మహిమకరంగా జీవించుట బహు ప్రాముఖ్యము. నా ప్రియనేస్తమ, దేవుడిని ప్రతి శ్రమలో ముందుకు సాగుటకు ఒక నిరీక్షణ ద్వారమును ఉంచాడని మరవక మొరపెట్టి ముందుకు సాగిపోము. దేవుడి వాక్యం నీ జీవితంలో సఫలపరచును గాక. ఆమేన్.